హలో అండి ఆ హాల్ టైమ్ డిసైబ్కి స్వాగతం ఈరోజు వీడియోలో అమ్మవారి డబల్ లేయర్ శారీని ఎలా అలంకరించవచ్చో చూద్దాం అమ్మవారి చీర కట్టడానికి ముందుగా మనం కింద ఒక క్లాత్ పరుచుకుని దాని మీద మనం కట్టాలనుకున్న చీర తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్టు చెంగు పాత మన సైడ్ వచ్చేలా పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కట్టు చెంగు భాగం నుంచి కుచ్చుళ్ళు పెట్టడం స్టార్ట్ చేయాలి కుచ్చీళ్లు ఎంత చిన్నగా పెట్టుకుంటే అన్ని ఎక్కువ కుర్చీలు వచ్చి ఎక్కువ అందంగా కనబడుతుంది మనం కట్టడానికి తీసుకునే సారి లైట్ వెయిట్లో ఉండేటట్లు చూసుకుంటే కుర్చీలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ వెయిట్ ఉన్న సారీ అయితే కుర్చీలు పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది మీకు ఇలా కుర్చీలు పెట్టుకోవడం కష్టంగా అనిపిస్తే మీరు నిలబడి కూడా కుచ్చీళ్ళు మనం చీర కట్టుకున్నప్పుడు పెట్టుకున్నట్లే పెట్టుకోవచ్చు ఎంత చిన్న కుచ్చుళ్ళు పెట్టుకుంటే అమ్మవారికి చీర అలంకరించినప్పుడు అంత అందంగా కనిపిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదండి పౌర్చెంగు చివరి నుంచి ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల వరకు విడిచిపెట్టి మిగిలిందంతా కుచ్చుళ్ళు పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫ్లీట్స్ని సరి చేసుకుని క్లిప్స్ని కానీ సేఫ్టీ ఫిన్స్ కానీ పెట్టుకోవాలి ఇలాగే చీర కింద వరకు కుచ్చుళ్ళు సరి చేసుకుని మధ్యలో ఒకటి కింద ఒకటి క్లిప్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ పెట్టుకోవాలి ఇలా క్లిప్స్ పెట్టుకోవడం వల్ల మనం చీర అలంకరించేటప్పుడు కుచ్చిల్లు ఊడకుండా ఈజీగా అలంకరించుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా చీరకు కిందకు వచ్చే అంచుని పైకి వచ్చేలా కుర్చీల్లు పెట్టుకోవాలి వీలైనంత చిన్నగా ఈ కుర్చీళ్ళని పెట్టుకుని క్లిప్స్ పెట్టుకోవాలి మిగిలిన పళ్ళు అంతా కూడా ఫ్లీడ్స్ని పైనుంచి కింద వరకు ఈక్వల్గా ఉండేలా చూసుకుని క్లిప్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా శారీని సెట్ చేసుకోవాలి మనం ఇక్కడ డబల్ లేయర్ శారీలా అలంకరించాలనుకుంటున్నాం కాబట్టి ఒక అంచుకు పైకి ఇంకొక అంచు వచ్చేలా చీరను ఫోల్డ్ చేసుకోవాలి మనం ఎక్కడైతే అమ్మవారిని అలంకరించాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఒక పేట వేసుకుని దాని మీద శుభ్రమైన క్లాత్ను వేసుకోవాలి దాని మీద ఒక పళ్ళెంలో బియ్యం పోసుకొని పెట్టుకోవాలి దానిలో ఒక కలసం పెట్టుకొని బియ్యం వేసుకోవాలి దానిపైన మరొక కలసం పెట్టుకోవాలి కింద ఉన్న కలసం కొంచెం పెద్దది పైన ఉన్నది కొద్దిగా చిన్నది పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా పైన ఉన్న కలసానికి ఒక చెక్క స్కేల్ని కానీ రాడ్ని కానీ నేను ఇక్కడైతే బుక్స్కి అట్ల వేసుకునే రోల్ని తీసుకున్నానండి ఒక తాడున్ రోల్ పైనుంచి వేసి చెంబు చుట్టూ తిప్పి ఇక్కడ చూపిస్తున్న విధంగా తాడున్ రోల్ కింద వైపుకు తెచ్చి చెంబు చుట్టూ తిప్పి ముడివేసుకోవాలి ఈ తాడుని బాగా టైట్గా కట్టుకోవాలి ఈ విధంగా కట్టిన తర్వాత రెండు కలసాలు కదలకుండా ఉండడానికి కలసానికి నాలుగు వైపులా ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లాస్టర్ వేసుకోవాలి ఇలా ప్లాస్టర్ వేసుకోవడం వల్ల కలసాలు కదలకుండా ఉండి మనం అమ్మవారికి చీరను అలంకరించేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్న చీరను తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక తాడును తీసుకుని చీర వెనక వైపు భాగానికి ఇలా పెట్టుకుని చీరని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి కింద ఉన్న కలసానికి తాడుని చుడుతూ బాగా టైట్గా కట్టుకోవాలి ఇక్కడ మనం ఈ తాడుని ఎంత టైట్గా కట్టుకుంటే చీర కుచ్చుళ్ళు అంత టైట్గా ఉండి ఓడకుండా చక్కగా ఉంటాయి ఇక్కడ నేను తాడు టైట్గా ఉండడం కోసం కలసం చుట్టూ తాడును రెండుసార్లు తిప్పి కలసం వెనక వైపున టైట్గా ముడివేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా చీర పైన అంచుని తీసుకొని కలసం పైకి వేసుకోవాలి ఇప్పుడు కింద ఉన్న అంచును సరి చేసుకోవాలి కుచ్చీళ్ళని ఎంత అందంగా సర్దుకుంటే చీర అలంకరణ అంత బాగుంటుంది ఇప్పుడు కలసం పైనున్న కుచ్చీలను కూడా కిందకు వేసుకోవాలి ఈ కుచ్చిళ్ళను కూడా అందంగా సర్దుకోవాలి ఈ విధంగా మనం రెండు లేయర్లను సరి చేసుకున్న తర్వాత పళ్ళుని కలసం వెనక వైపు నుంచి తీసుకోవాలి రోల్ కింద వైపు నుంచి కలసం ముందు భాగానికి పళ్ళుని తెచ్చుకోవాలి అక్కడి నుంచి పళ్ళుని రోలుకి మరొక వైపు రోల్ పైనుంచి కలసం వెనక వైపుకు వేసుకొని మళ్ళీ రోల్కు వేరే సైడు రోల్ పైనుంచి ముందుకు వేసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే మనం పల్లోని ఎలా వేసుకుంటామో అమ్మవారికి అలా అలంకరించాలి ఇలా వేసి సరి చేసుకున్న తర్వాత అమ్మవారికి వడ్డానం పెట్టుకోవాలి వడ్డానం పెట్టుకున్న తర్వాత పల్లోని సరిచేయాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కలసం పైన కొబ్బరికాయ పెట్టుకొని అమ్మవారి ఫేస్ ఉంటే ఫేస్ కూడా పెట్టుకోవచ్చు అమ్మవారిని మీకు ఇష్టమైనట్లుగా అలంకరించుకోవచ్చు అమ్మవారి టూ స్టెప్స్లో సారీ ఎలా కట్టచ్చో చూశారు కదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి